ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈరోజు సూర్యుడి యొక్క సంచారం ఏదైతే ఉందో మనకి ఈ 17వ తేదీ నుంచి ఒక నెల రోజుల పాటు సూర్యభగవానుడు తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో ప్రవేశిస్తుంటాడు। ఎప్పుడైతే ఈ జగత్తుకు మొత్తము కూడా వెలుగుని అందిస్తున్నటువంటి ఆ యొక్క సూర్యభగవానుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు ద్వాదశ రాశుల వారికి చక్కటి ఫలితాలు ఇస్తాడు। అదేవిధంగా సూర్యభగవానుడు ఎప్పుడైతే సింహరాశిలో ఉంటాడో ఆ సమయంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా అదొక గొప్ప మంత్గా చెప్పుకోవచ్చు। ఎందుకంటే సూర్యుడున్న సమయం ఏదైతే ఉందో సింహరాశిలో అది రుణ రోగ శత్రుత్వాలను తగ్గించేటువంటి బలాన్ని పొందుంటాడు అక్కడ। అంటే ఈ నెల రోజులు గనక మీరందరూ సూర్యభగవానుని గనక మనస్ఫూర్తిగా భక్తిగా గనక ప్రార్థించినట్లయితే 100% అతను మీ యొక్క రుణాలని రోగాలని శత్రుత్వాలని అంటే అప్పుల్ని గొడవల్ని అనవసరమైనటువంటి వ్యాధుల్ని తగ్గిస్తాడు। అది ఖచ్చితంగా జరుగుతుంది, కాకపోతే మనస్ఫూర్తిగా భక్తిగా చేసుకోవాలి। ఇక్కడ మనం ఇక ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది సూర్యుడి సంక్రమణం వల్ల అంటే సింహరాశులు తిరుగుతున్న వల్ల అనే విషయం మనం ఇప్పుడు చెప్పుకుందాం। అయితే చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ ఆ యొక్క లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం। మేషం వారికి సూర్యభగవానుడు 17వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అంటే ఈ యొక్క ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే 100% ధన సంబంధించినటువంటి విషయాలలో చక్కటి యోగాన్ని ఇస్తాడు। వివాహ సంబంధించినటువంటి విషయంలో గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వ్యక్తులకి అదేవిధంగా అంటే గవర్నమెంటు మెడికల్ ఇట్లాంటి వ్యక్తులతో మీకు వివాహ సంబంధించినటువంటి కుదుర్చేలా చేస్తాడు। కాకపోతే ఇక్కడ కొంత అధికారుల మూలంగా మేషం వారికి వృత్తిలో ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి, ఇది మాత్రం తప్పదు। కొంచెం మధ్యవర్తిత్వంగా ఉండేది, మీడియేటింగ్ చేసేటువంటి విషయాలు అలాగే కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి। వృషభం వారికి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా వివాహ సంబంధించినటువంటి విషయాలు మరియు అయితే మేషం వారికేమో కొంత ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి వాటిల్లో కొంతవరకు సక్సెస్ చేస్తే ఇక్కడ మన వృషభం వారికి మాత్రం వివాహ సంబంధించిన పిహెచ్డీస్ రిలేటెడ్ సంబంధించిన ఇట్లాంటి వాటిలో చక్కటి యోగం ఉంటుంది। కాకపోతే కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి, దూర దూర ప్రాంతాలకు వెళ్తున్నామండి జాగ్రత్తగా ఉండాలి। కాకపోతే ఇక్కడ మాత్రం కొంత పై అధికారుల వల్ల లేకపోతే కొంత కుటుంబ సభ్యుల్లో తండ్రి గారి మూలంగా కానీ కొంత ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన స్ట్రెస్ని ఇస్తాడు ఇక్కడ। ఇక మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మిథునం వారికి శత్రువుపై జయాన్ని దగ్గర బంధువులను వివాహం చేసుకోవడానికి యోగాన్ని ఇక్కడ గమనించినట్లయితే వ్యాపారాల్లో లాభాలని అందిస్తాడు, కాకపోతే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి। కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఇక్కడ సూర్యభగవానుడు కనుక గమనించినట్లయితే ఇక్కడ మీకు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి, ఇంటీరియర్ డిజైనింగ్ లేదా గృహాన్ని అందంగా అమర్చుకోవడానికి చక్కటి ఫలితాలు ఇస్తూ ఉద్యోగ యోగాలను కూడా కలిగిస్తాడు ఇక్కడ సూర్యభగవానుడు। కాకపోతే రెండులో ఉన్న రవి రాహుతో చూడబడుతున్నందుకు ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ప్రత్యేకంగా ఏంటంటే సూర్యుడు కొంత కుటుంబ సభ్యుల్లో తండ్రి లేదా పుత్రులకి ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇప్పిస్తూ ఉంటాడు, లిటిల్ మచ్ ఎక్కువ కాదు। ఈ కర్కాటకం వారికి మాత్రం కొంత వివాహ సంబంధించినటువంటి విషయంలో చిన్న చిన్న ఈగో క్లాషెస్ వచ్చేలా కూడా జరుగుతూ ఉంటాయి, సూర్యుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి। ఇక సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో ఒక భూమి కొనుక్కోవాలనుకుంటున్నామండి, ఇక ల్యాండో లేకపోతే పొలమో అపార్ట్మెంటో ఫ్లాట్ ఏదో కొనుక్కుందాం అనుకుంటున్నాం, అది మీకు కలిగేలా చేస్తాడు ఇక్కడ సూర్యభగవానుడు। అలాగే ఉద్యోగ అవకాశాలు, కర్కాటకం వారికి వ్యాపార అభివృద్ధి ఇస్తే సింహం వారికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు ఇక్కడ। అలాగే దూర దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసేటువంటి యోగాన్ని కలిగింపజేస్తాడు సింహం వారికి। కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అమ్మకాలు కొనుగోలు ట్రేడింగ్
మార్కెటింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లో రాణించడము ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా చక్కగా రాణించడం, సహోదరుల సహకారం వల్ల కొన్ని గొప్ప పనులు చేయడం, హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కొంత ముందుకు సాగడం ఇటువంటివి ఇస్తాడు. తులావారికి నా చూసుకున్నట్లయితే కాస్త ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది తులారాశి వారికి. అలాగే కాస్త గతంతో పోల్చుకున్నట్లయితే మనీ సర్క్యులేషన్ అనేటువంటిది పెరుగుతుంది, మీరు చేసే ప్రయోగాలు ఫలిస్తాయి. ఏదైనా కొంతమంది సైంటిస్టులు ప్రయోగాలు చేస్తూ ఉంటారు, కొనుక్కొని రీసెర్చ్ కావచ్చు, ప్రయోగం కావచ్చు, లేకపోతే పిహెచ్డీ రిలేటెడ్ సంబంధించిన కావచ్చు, మీ యొక్క పార్ట్నర్ నుంచి ధనం వచ్చేలా జరుగుతుంది. కాకపోతే ఈ తులారాశి వారు మాత్రం రవి యొక్క సంచారం అక్కడ జరుగుతున్నంత కాలము మీరు పర్టికులర్గా శని కూడా మనకి చతుర్థ స్థానంలో వక్రించి ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని ఏదైనా వాహనాలు కానీ గృహాలు కానీ పాతవి కొనుగోలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా విదేశీ యోగాల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. కాకపోతే ఇక్కడ వివాహ విషయాలు, ధన విషయాలు, మీకంటూ కొంత పేరు ప్రఖ్యాత రావడము, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇటువంటివి ఇస్తాడు. ఇక్కడ కమ్యూనికేట్ చేసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి. ఇక ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే రవి భగవానుడు ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే విదేశీ యోగాన్ని ఇస్తాడు, ఇక్కడ కాంపిటీషన్లో చక్కటి సక్సెస్ని ఇస్తాడు, సంతాన యోగాన్ని ఇటువంటి ఎనర్జీని పెంచుతాడు. ఇవ్వడం అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క ఎనర్జీ ఫామ్ అవ్వాలి. అది మనకు కనబడే రూపంలో ఉంటుంది, కనబడనటువంటి రూపంలో ఉంటుంది. కనబడనటువంటి అద్భుతమైనటువంటి శక్తి సూర్యభగవానుడు ద్వారా మనకు రావడం జరుగుతుంది. అయితే ధనుసు రాశి వారు కాస్త కుటుంబ సభ్యులలో కాస్త ఏజ్డ్ పర్సన్స్తో కొంత ఇబ్బంది, లేకపోతే వాళ్ళ కోసం మీరు ఏదైనా చేయాల్సిన పరిస్థితి, కొంత కుటుంబ సభ్యుల్లో ఏజ్డ్ పర్సన్స్ వల్ల కొంత కుటుంబంలో కలహాలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మకర రాశి వారికి ఇక్కడ సంతాన అభివృద్ధి, సంతానాన్ని విదేశాలకు పంపించాలనుకుంటే అది ఆ యోగం కలగడము, క్రియేటివ్ ఫీల్డ్స్ మూలంగా విదేశాల్లో సంచారం చేయడము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి చక్కటి యోగాన్ని ఇస్తూ ఉంటాడు మకరం వారికి. కాకపోతే ఓవర్ స్ట్రెస్, విపరీతంగా అలసిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మకరం వారికి. ఇక కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కుంభం వారికి ఇక్కడ గమనించినట్లయితే చేసేటువంటి ఉద్యోగంలో లాభము, ప్రాపర్టీ మూలంగా లాభము, రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి ఈ యొక్క రవి సంచారం 17వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అంటే ఈ నెల రోజులు కూడా చక్కటి లాభాలను తెచ్చిపెడుతుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి, విదేశాలకు వెళ్ళే విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీనరాశి వారికి మధ్యవర్తిత్వం ద్వారా కొన్ని పనులు అవ్వడము, అలాగే ఉద్యోగ అవకాశాలు రావడము, వేరే దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడే హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగాలలో జాయిన్ అవ్వడము ఇటువంటివి ఇస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కొంచెం వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, అందరూ చేయాల్సింది సూర్యుడిని ఆరాధించాలి. మెడికల్ రిలేటెడ్ సంబంధించినవి ఏమైనా కొంతమంది చూడండి, 15 రోజులు వాడానండి, ఇప్పుడు ఇంకోటి ఏదైనా మారుదాం అనుకుంటున్నప్పుడు ఈ సూర్య సంక్రమణ చక్కగా యోగిస్తుంది మీకు. మీరు గనక ఈ నెల రోజులు గనక సూర్యుడి ముందును కూర్చొని చక్కగా సూర్యభగవాన్ని ప్రార్థిస్తూ కంప్లీట్గా గనక భక్తిగా నమ్మి గనక చేశారంటే నేను ఇందాక మొదట్లో చెప్పినట్టు రుణ రోగ శత్రుత్వాలు ఖచ్చితంగా తగ్గి తీరతాయి, సూర్యభగవాన్ను మనకిస్తాడు. శ్రీమాత్రే నమః.